श्रीगुरुभ्यो नमः हरिः ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः అందరికీ నమస్కారం. ఈరోజు మనము 11/11/2018 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన శుభ ఆర్థిక ప్రయోజనాలు, విద్యా ఉద్యోగ వ్యాపార సంబంధ విషయాలు అనుకూలతలు, విదేశీయాన ప్రయాణానికి సన్నద్ధులవ్వచ్చును. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది. అయిన వారి నుంచి ధన సహకారం అందుకునేటువంటి అవకాశాలు, స్పెక్యులేషన్లలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా మీకు అనుకూలవంతంగా మలుచుకొని ఆత్మీయులతో కలిసి మీ వ్యవహారాన్ని విజయప్రదంగా నడిపించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రేసి ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఉన్నత వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వినూతన వ్యాపారానికి నాంది పలకవచ్చును. సిమెంటు, ఇనుము, బంగారము సంబంధమైనటువంటి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వస్త్రము మరియు ఈ 1 గ్రామ్ గోల్డ్లో చేసేటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, ముఖ్యంగా రబ్బర్తోనూ ప్లాస్టిక్తో చేసేటువంటి వ్యాపారస్తులకి స్వల్పమైనటువంటి వ్యాపార నష్టం సూచించబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతరులతో చేసేటువంటి ప్రయత్నాల్లో వ్యాపార ప్రయత్నాలు కూడా కాస్త నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వ్యాపార భాగస్వామ్య సంబంధ వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ప్రయాణంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఉత్తమ స్థాయిలో ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో విదేశాల్లో అనుకూలవంతమైన కళాశాలలో ప్రవేశాలు లభించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. తప్పనిసరిగా అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్ర సేవ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆస్తిపాత్ర పంపకాల విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు బయట జరిగేటువంటి వివాద అంశాల పరిశీలన కూడా మీకు అనుకూలవంతమైన తీర్పు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో ఉన్నటువంటి విభేదాలని కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అనుకూలవంతమైనటువంటి శుభస్థితిని పెంపొందించుకోవచ్చును. ముఖ్యంగా పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఊహించిన విధంగా ధనలాభము, వ్యవహార విజయము, ఆరోగ్యము, ఆత్మీయుల సందర్శన, విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత తప్పకుండా ఉన్నాయి. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈరోజు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, వ్యవహారంలో అప్పజేయము, అనుకోని ఇబ్బందులు, మాట పడడము, అయిన వారి నుంచి చీత్కారాలు, తొందరబారతనంతో కొన్ని వ్యవహారాల్లో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. అనుకున్న విధంగా ఆర్థిక నష్టాలు పెంపొందించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. ముఖ్యంగా ఈ వస్త్ర సంబంధమైనటువంటి దర్జీలు కానీ, అనగా టైలరింగ్ వారు కానివ్వండి, వస్త్ర వ్యాపారులు కానివ్వండి, లేదా ఈ సోఫా లాంటివి తయారు చేసేటువంటి ఫర్నిచర్ షాపులు లాంటి వారు కానివ్వండి, ఆర్థిక నష్టంలో మునిగిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం కూడా సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే క్రూడాయిల్ లాంటి సంస్థల్లో తయారు చేసే విధానాలు కానీ, అమ్మకాలు, కొనుగోలు జరిపేటువంటి పరిశ్రమల్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగాలు, చికాకులు, మానసిక వేదన, వాహన ప్రమాదము, మద్యపాన సేవనము, బంధువులతో అవమానాలు, భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందికర వాతావరణము, లేనిపోని వ్యవహారాలకి తలదించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యా అపజయం కనబడుతుంది. విదేశాలు ఉన్నవారు స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతుంది. కాస్త జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఈ రాశి వారు ఈరోజు మొత్తం కూడా దుర్గాదేవి ఆరాధన, లలిత సహస్రనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ, హనుమంతుడి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికైనా బీద వారికి మినప వడలను, అనగా గారెల్ని స్వయంగా మీరు తయారు చేసి
బీదవారికి దానంగా ఇవ్వండి, వారి కడుపు నింపే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా అనుకూలవంతమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ రోజున వచ్చేటువంటి అన్ని ఆటంకాల నుంచి కూడా నివృత్తి కలిగి శుభమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు రాహు కుజుడి యొక్క అష్టోత్తరనామ పారాయణ కూడా చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:22 నుంచి 7:18 మధ్య కాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 1:17 నుంచి 2:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార విజయం, ఆరోగ్యం, అనుకూలతలు, ఉత్తమ విద్యా ప్రాప్తి, ఊహించినటువంటి విదేశాన్ని యోగ్యత, ముఖ్యంగా విద్యార్థులకి బ్యాంకింగ్ రంగ సంస్థ ద్వారా లోన్ శాంక్షన్ అవ్వడము, అలాగే అనుకూలవంతమైనటువంటి విద్యా సంబంధ విషయాల్లో ఈ స్టైఫండ్ లాంటిది పొందుకునేటువంటి అవకాశము, తద్వారా విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. తక్కువ ఫీజుతో మంచి ఉన్నత కళాశాలలో ప్రవేశాలు పొందే నిమిత్తమై చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతోంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. ముఖ్య వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు మీకు లాభాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభించే అవకాశాలు. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత బలంగా ఉన్న పోటీ పరీక్షల్లో కాస్త అధిక శ్రమ చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వ్యాపార భాగస్వామితో చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. దురుసు స్వభావాన్ని విడనాడడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకోని విధంగా ఆర్థిక నష్టానికి కూడా కారణమయ్యే అవకాశం దురుసు స్వభావమే అన్న విషయాన్ని గుర్తించండి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్ర ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాల్లో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా శుభ సంబంధమైనటువంటి వ్యవహారాలు, వివాహాది నిశ్చితాంబులాదులు జరిపించుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ధన, ఆర్థిక, వస్త్ర, వాహన సౌఖ్యాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారికి కూడా వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి వీసాలు పొందేటువంటి సౌలభ్యం ఎక్కువ కనబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వ్యయము, లేనిపోని అపవాదులు, చికాకులు, ప్రయాణాలు వాయిదా పడడము, అనవసరమైన ప్రయాణంలో నష్టము, వాహనానికి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు, అయిన వారి నుంచి మోసపోయేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం నిలిపివేయబడము, లేనిపోని విధంగా రాజకీయంలో అపశృతులు, అవమానాలు పొందే అవకాశము, పదవిని వీడాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు, ఉద్యోగ భంగాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోరి నిమిత్తమే రాసేటువంటి పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని తీసేసేటువంటి అవకాశం కనబడుతోంది. అది కాస్త మీకు చాలా బాధకరమైనటువంటి స్థితిగా చెప్పబడుతుంది. లేనిపోని అపనిందలకు కారణమైనటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనుకోని విధంగా అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానివల్ల తీవ్ర నష్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాస్త మీ అప్పులు చేయాల్సినటువంటి విషయాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయడం వల్ల ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని విధంగా ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసర ప్రయాణాలు, విదేశాల్లో ఉన్నవారికి కూడా తిరుగు ప్రయాణం స్వదేశానికి అవ్వాల్సినటువంటి అవగత్యం ఏర్పడవచ్చును. విదేశాల్లో వీసా సంబంధ సమస్యలను కూడా జటిలమైనటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆన్సైట్ విదేశయానం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకి నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీకన్నా తక్కువ స్థాయి వ్యక్తుల్ని విదేశాలకు పంపించేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లేనిపోని అనర్థాలు, అనవసరమైన వాగ్వివాదాలకు తావివ్వడము లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనము, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండడము, ఏదైనా దేవాలయ సందర్శన, దేవాలయంలో ఎక్కువసేపు గడిపే ప్రయత్నాన్ని చేయండి. అది కూడా గణపతి దేవాలయము లేదా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. వీలైతే సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళడం వల్ల కూడా అనుకూలవంతమైన శుభ మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మొత్తం కూడా మౌనాన్ని ప్రదర్శించండి, తద్వారా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మీయుల యొక్క సందర్శన, ఉన్నతమైనటువంటి ఆరోగ్యం, వస్తు విక్రయాలు లేదా నూతన వస్తువును కొనుగోలు చేసే అవకాశం, స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల్ని పెంపొందించుకుంటారు. పితృ సంబంధ వర్గాల నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం, కళ్యాణ నిశ్చయ తాంబూలాలు జరిపించుకునేటువంటి అవకాశాలు,
గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, ఆత్మీయుల యొక్క అనురాగాన్ని పెంపొందించుకోవడము, ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగించడము, విందు వినోదాదులలో పాల్పంచుకోవడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడము, వజ్ర వస్త్ర ఆభరణ ప్రాప్తి ఆనందాన్ని కలిగించడము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో సహకారము లేదా ఉన్నత వ్యక్తులతో వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు, వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. గుప్త నిధులు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, అనుకూలంగా ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసము, స్థిరాస్తులు పెంపొందించుకోవడము, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు చేసేటువంటి పనులలో ఉత్తేజంతో పనిచేస్తారు. అన్ని రకాల పనులలో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగ ప్రవేశంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈరోజు మీరు ప్రతి పనిని కూడా ఆనందమయమైనటువంటి శుభస్థితిలో నిర్వహిస్తారు. మంచి గెలుపును సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అత్యంత అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 1-6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి వస్తు వాహన సౌఖ్యము, వ్యవహార విజయము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో బ్యాక్ లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మీయులకు సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభస్థితి, వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు, స్థిరాస్తి పంపకాలు ఆనందాన్ని కలిగిస్తాయి. తప్పనిసరిగా ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పు భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి, వివాహం కాని వారికి వాయుగ్యత, సంతానం లేని వారికి శుభ సంతాన వార్త ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అన్ని రంగాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. గుప్త నిధులు పొందుకునేటువంటి అవకాశాలు, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తమై చేసేటువంటి ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు, విదేశాల్లో ఉన్నత కళాశాలలో ప్రవేశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి సానుకూలవంతమైన శుభ ఉద్యోగ విద్య స్థిరాస్తులు పెంపొందించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీసా స్పష్టమైనటువంటి స్థిరమైన పర్మనెంట్ రెసిడెన్స్తో ముడిపడినటువంటి వీసాను పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యద్భుతమైనటువంటి ఆనందకర శుభవార్తలు వినే అవకాశము, మీ పిల్లల వల్ల మీ గౌరవము పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అనుకోని విధంగా ఆర్థిక సౌలభ్యాలు కూడా ఎక్కువ ఏర్పడుతున్నాయి. గుప్త నిధులు కూడా, లాటరీల వరకు కూడా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అత్యంత ఆనందకరమైన రోజుగా మీకు చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, ప్రయాణంలో లాభాలు ఉన్నప్పటికీ కూడా కాస్త విశ్రాంతి తక్కువడం వల్ల అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతోంది. ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునే మనస్తత్వం వల్ల చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు చేయాల్సిన పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటారు. దానివల్ల కాస్త ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశీయాన సంబంధ విషయాల్లో వెసులుబాటు చూసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా విదేశీ ప్రయాణం ఉన్నట్టయితే అధిక శ్రమ చేయడం వల్ల మాత్రమే మీ ప్రయాణ సాఫల్యత ఏర్పడుతుంది. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హనుమంతుడి అష్టోత్తరనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనవసర వ్యక్తుల యొక్క పరిచయం నష్టానికి దారితీస్తుంది. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. నేత్ర సంబంధ వ్యాధులు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆస్తి పంపకాల విషయంలో మీకు అన్యాయం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అయిన వారి నుంచి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని నిందలు అనారోగ్య స్థితికి కారణమవుతున్నాయి. ప్రతి పనిని కూడా ఆలోచించి చేయకపోవడం వల్ల మానసికంగా వేదనకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి పనిలో కూడా నిస్సత్వ, అసౌకర్యము, అవమానము, అపజయము పొందేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, తొందరపడకండి, మౌనంగా ఉండండి. అవతల వ్యక్తులని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే మీ వ్యాపార అభివృద్ధి కానీ కార్యజయాన్ని కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందినప్పటికీ కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క దృష్టి దోషాలు మీకు అధికంగా ఉండడం వల్ల మీ ఉద్యోగ అభివృద్ధి కాస్త కుంటుపడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పనిసరిగా
మీ యొక్క స్థలం మార్పు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది, అనగా బదిలీలు పొందేటువంటి అవకాశం ఉంటాయి. ప్రమోషన్ కోసం కాస్త మళ్ళీ ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ విషయాల్లో పిఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ పొందుకునేటువంటి అవకాశాలు కాస్త ఆలస్యం అవుతాయి. వీసా కూడా జటిలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. H1B వీసా కోసం మరికొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి రోజు మధ్యాహ్నం 12:34 నుంచి 1:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి వాక్ చాతుర్యము, ఇతరులను ఆకట్టుకునే మనస్తత్వము, గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశాలు, అనుకూలవంతమైనటువంటి ధనయోగము, వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, దేశ విదేశీ ప్రయాణంలో లాభాలు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు, చాలా ప్రశాంతమైనటువంటి శుభస్థితిని పొందుకునే అవకాశాలు, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్త్రాలంకరణ జరుపుకునేటువంటి అవకాశాలు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది, ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి బాంధవ్యాలు అనుకూలవంతంగా మరలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. దేశ విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం తదుపరి చేసేటువంటి ప్రయాణాలు అత్యద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి అవకాశము, అనగా వ్యవహార విజయం ఏర్పడే అవకాశము, వ్యాపార నిమిత్తమై చేసే ప్రతి పని కూడా శుభమైనటువంటి ఫలితాన్ని అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశాలు, అనుకూలవంతమైనటువంటి ఆత్మీయులను సందర్శించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈరోజు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా చెప్పబడుతుంది. ఈరోజు ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగించడం కాకుండా విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో స్పష్టమైనటువంటి స్థిర ఉద్యోగ ప్రాప్తి కూడా ఏర్పడుతుంది. గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా విదేశాల్లో ఉన్న వారికి చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, శుభ సంతాన వార్త, వివాహాది నిశ్చయ తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనేక మంది వ్యక్తులతో ఉన్నటువంటి శత్రుత్వం కూడా విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అందరి మిత్రుల సహకారంతో విందు వినోదాదులు పాల్పంచుకుంటారు. కాకపోతే మీరు ఈ రోజున మద్యపానం సేవించి వాహనం నడపడం మాత్రం అత్యంత ప్రమాదకరంగా చెప్పబడుతోంది. కాబట్టి మీరు ఎక్కడైతే ఆనందంగా ఉండాలనుకున్నారో అదే చోట మాత్రమే ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా మద్యపానాన్ని సేవించి వాహనాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇరుంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యము, చికాకులు, కోపము, అనుకూల విధంగా ఆర్థిక నష్టాలు, నమ్మిన వారి నుంచి మోసాలు, సాహసవంతమైన కార్యక్రమాలు చేయడంలో నిమగ్నులవుతారు, మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదము, అనుకోని విధంగా ద్విచక్ర వాహనం దొంగిలించబడేటువంటి అవకాశాలు, వస్తువులు చేజారిపోయే ప్రమాదము, దేశ విదేశీయాన ప్రయాణంలో అపశృతులు, అనవసరంగా వీసా సంబంధ సమస్యల్ని జటిలం చేసుకునేటువంటి అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ఏ పనైనా సరే మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. విద్యార్థులు అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వ్యాపారస్తులకి గడ్డుకాలంగా చెప్పబడుతుంది. జౌళి పరిశ్రమ శాఖ వస్త్రము, ఇనుము, సిమెంటు, పెట్రోలియము, మద్యపానము, హోటల్ సంబంధ వ్యాపారస్తులకి తీవ్ర వ్యాపార నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంస్థల్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. అలాగే అవినీతి నిరోధక శాఖ అధికారులకి పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. రాజకీయ నాయకులకి స్థానభ్రంశము లేదా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాల్సిన అగత్యము ఏర్పడడానికి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోయిన నిందలు, అనారోగ్యాలు, అనవసర ప్రయాణాలు, పడకూడని పదార్థాలు భుజించడము, దానివల్ల నష్టాన్ని కొనిచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. హృద్రోగ సంబంధమైన అనారోగ్యం ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో మమేకమై ఉండే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలత ఉంటుంది. సడన్ గా మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ప్రమాదం లేకపోయినప్పటికీ మీ తగినటువంటి మీ యొక్క దగ్గర వాళ్ళు ఆత్మీయులు మీ దగ్గరగా ఉన్నందువల్ల
అటువంటి అనారోగ్యం నుంచి తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా జాగ్రత్త సంబంధమైన విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అష్టోత్తరనామ పారాయణ, రాముల వారి అష్టోత్తరనామ పారాయణ, సీతాదేవి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. మినుములు, కందులు, పెసర్లు దానం చేసుకోవడం కూడా అనుకూలంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 7:16 నుంచి 8:29 మధ్యకాలంలోను, తిరిగి మధ్యాహ్నం 11:37 నుంచి 1:13 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆత్మీయులతో ఆవేశాలు, గొడవలు, చికాకులు, మాట పట్టింపులు, అనవసర వివాదాలు, విద్యార్థులకి కొన్ని పరీక్షల్లో గైర్హాజరయ్యేటువంటి అవకాశము, ఇతరులపై ఉన్నటువంటి ప్రేమను నిరూపించుకోవడానికి పరీక్షకు గైర్హాజరయ్యేటువంటి అవకాశాలు, అటువంటి కార్యక్రమానికి పూనుకోకండి. మీ తల్లిదండ్రుల యొక్క మాట నిలబెట్టే ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఖచ్చితంగా పరీక్షలకు హాజరయ్యేటువంటి ప్రయత్నం చేయండి, ఎక్కువ కృషి చేయండి. తద్వారా మాత్రమే ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఆలోచించేయండి. రాజకీయ నాయకులు కూడా ఇతరుల మాటలను నమ్మి తొందర పడతారంతో ఇతరులను తొందరగా విమర్శించే ప్రయత్నం చేయకండి. అది తిరిగి మీకే తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పనిని కూడా ఆలోచించేయండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. దేశ విదేశీయాన్ని ప్రేమ కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా నష్టాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. మీ పిల్లలు ఏదైనా స్వల్ప శస్త్రచికిత్సకు దారితీసేటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలకి జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని పూర్తి స్థాయిలో కాపాడుకొని ఒక కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలత ఎక్కువ ఉంటుంది. మీ బిజీ షెడ్యూల్ని పక్కకు నెట్టివేసే ప్రయత్నం చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకోని విధంగా పరాయి వ్యక్తుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగాలు, చికాకులు, కోపము, అనారోగ్యము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రతి పని కూడా నష్టానికి దారితీసేటువంటి అవకాశాలు, స్పెక్యులేషన్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. తొందరపడి ఆత్మీయులను విమర్శించుకునే ప్రయత్నం చేయకండి. వారిని దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రాశి వారు హనుమంతుడు అష్టోత్తరనామ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి దేవి యొక్క దేవాలయ సందర్శన అనుకూలమైనటువంటి శుభప్రాప్తిని కలిగించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:13 నుంచి 4:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభము, వ్యవహార విజయము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, అనుకూలవంతమైన ధనయోగము, ప్రయాణాలు కలిసి రావడము, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి స్థితి మీకు పొందుకునేటువంటి అవకాశాలు, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధిస్తారు, ఆస్తి పంపకాల విషయంలో అనుకూలతలు, కోర్టు బయట జరిగేటువంటి వివాద పరిష్కారాలను కూడా ఈరోజు లభించేటువంటి అవకాశము, తప్పనిసరిగా ఒక ఉత్తమ వ్యక్తితో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. చేతి నిండా ధనం ఉంటుంది. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. స్థాన మార్పు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి ఆర్థిక ఆదాయాలు బలంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగము, స్థిర ఆస్తి పాత్రలు సంపాదించుకునే అవకాశాలు, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక వ్యక్తి సహకారం చేత అటువంటి సమస్యలన్నీ కూడా సమస్యపోయి అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సోదరులతో, సోదరీమణులతో కలిసి ఏదైనా విహారయాత్ర, తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు, కళ్యాణ నిశ్చయ తాంబూలాదులు జరిపించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులవ్వడము, మొట్టమొదటి అటెంప్ట్లోనే మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, బ్యాంకింగ్ రంగ సంస్థల్లో లేదా ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ ఉద్యోగ నిమిత్తం ఈ రాసే పరీక్షల్లో ఖచ్చితంగా మొట్టమొదటిసారి పరీక్షల్లోనే విజయాన్ని సాధిస్తారు. ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఈరోజు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఊహించే విధంగా ధనలాభము, వ్యవహార విజయము, పారిశ్రామిక రంగంలోని వారికి కూడా అనుకూలతలు, వస్త్ర ఆభరణ రత్న వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, హోటల్ వ్యాపారస్తులకి ద్విగుణీకృతమైనటువంటి లాభాలు పండుకునేటువంటి అవకాశము, రైతు సోదరులకు కూడా అనుకూలవంతమైన
పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది, లేదా పంటలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. తప్పకుండా ఆర్థిక లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్ప గొప్ప సాహసవంతమైన కార్యక్రమాలు పాల్పంచుకుంటారు. క్రీడాకారులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. నూతన వస్తువాహన లాభాలు అధికంగా కనబడుతున్నాయి. ఆత్మీయుల సందర్శనతో విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశము అత్యంత సానుకూలవంతమైన శుభ విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య అనుకూలతలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వీరికి 3-2 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్ర